ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని నేను కేంద్ర హోంమంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా నేను వారికి వివరంగా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా ఆధారంగా చేసుకొని ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా వారితో సవివరంగా చర్చించాను. వారు కూడా కొంత ముఖ్యంగా ఏదైతే సూర్యాపేటలో జరిగినటువంటి సంఘటన ఇది చాలా ఆందోళన కలిగించింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో భయాందోళనతో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆవేదనతో వాళ్ళ యొక్క జీవితం వెలుగుస్తున్నారు. కానీ ఈరోజున వికారుద్దీన్తో పాటు 5 మంది ఈ యొక్క సిమి యొక్క ఉన్నటువంటి ఒక తీవ్రవాదుల్ని ఎవరైతే పోలీసులు కాల్చి చంపినారో ఈ సంఘటన ఇది ఈ విషయం కూడా నేను హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ సెమి యొక్క ఉన్నటువంటి ఒక తీవ్రవాదులు లేక లష్కరి తోయబా లాంటి ఒక తీవ్రవాదులు అనేకమైనటువంటి తీవ్రవాదులకు అడ్డంగా నిలయంగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం అవుతుందో ఇది గతంలో జరిగినటువంటి ఉన్నటువంటి ఒక గోకుల్ చాట్ బండార్ దగ్గర కానీ లేక లుమిని పార్క్ కానీ లేక దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా చూస్తే వరుసగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు మళ్ళీ ఇప్పుడు పునరావృతం కావడం అది నల్గొండ జిల్లాలో మధ్యప్రదేశ్ నుంచి ఖండ్వా జిల్లా నుంచి వాళ్ళు దుండగులుగా వచ్చినట్టుగానే వాళ్ళు కనపడ్డా వాళ్ళు సెమీ కార్యకర్తలని సెమీ ఉగ్రవాదులని సెమీ తీవ్రవాదులని గత కొన్ని మాసాలుగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున దేశం మీద దాడి జరిపి అతలాకుతలం చేయాలని దేశాన్ని అస్థిరపరచాలనేటువంటి ఒక తత్వంతో చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను చాలా వివరంగా హోమ్ మినిస్టర్ గారు చెప్పాను. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసులకు ఆధునీకరణమైనటువంటి ఒక ఆయుధాలను కల్పించి ఇంకా పెద్ద ఎత్తున వాళ్లకు అనేకమైనటువంటి ఒక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా కోరుతున్నాను. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారితో కూడా తెలియజేయడం జరిగింది. హైదరాబాదు దాని పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే ఇలాంటి తీవ్రవాదులకు గురైనటువంటి ఒక ప్రాంతాలు ఉన్నాయో వాటిని కూడా కేంద్రం తప్పకుండా మీరు దృష్టిలో ఉంచుకొని ఈ మోడర్నైజేషన్ ఆఫ్ ఫోర్సెస్ విషయంలో కొంత సహాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారిని కూడా మీరు